ओम श्री विनायकाय नमः, ओम श्री मात्रे नमः, ओम श्री गुरुभ्योम नमः। मन 2021 फिब्रवरी నెలలో ఏ రాశి వాళ్ళకి ఏ ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం। మనం ఈ ఫిబ్రవరి నెలలో మాఘమాసం స్టార్ట్ అవబోతుందండి। మాఘమాసం అత్యంత పవిత్రమైన మాసం। ఈ నెలలో మనకి ముఖ్యమైన 4 రోజులు ఉన్నాయి మనం పూజించవలసింది। ఒకటి 16వ తారీఖుని శ్రీ పంచమి, రెండోది 17వ తారీఖు షష్ఠి, 18వ తారీఖు సూర్య పంచమి, 27వ తారీఖుని పౌర్ణమి। ఈ 4 రోజులు మనకి అత్యంత పవిత్రమైన రోజులు। ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకోబోతున్నామండి। ఈ తులారాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వీరు ఎక్కువగా ఒక చోట ఉండరు, ఉండడానికి ఇష్టపడరు, చాలా సరదాగా తిరుగుతూ ఉంటారు। ఎదుటి వాళ్ళ యొక్క మంచి కోసం వీళ్ళు ఎప్పుడు తాపత్రయపడతారు, ఎదుటి వాళ్ళ మంచే కోరుతూ ఉంటారు। వీళ్ళకి చాలా మంచి హృదయం గలవాళ్ళు। తులారాశి వాళ్ళకి మంచి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఎక్కువ, ఎదుటి వాళ్ళని ఈజీగా ఆకర్షించుకుంటారు। వీళ్ళకి వాక్ బ్రహ్మాండంగా ఉంటుంది। కుటుంబ సభ్యులతోటి కాలం బాగానే గడుపు, కుటుంబ సభ్యులతో గడపడానికి కొంచెం అవకాశం తక్కువగా ఉంటుంది। కుటుంబంలో సఖ్యత తక్కువగా ఉన్నా కుటుంబ సభ్యులతో గడపడానికి కొంచెం అవకాశం తక్కువగా ఉంటుంది, అంత బిజీగా ఉంటారు। అలాగే ధనం విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు। వీళ్ళ వ్యాపార రంగంలో అద్భుతంగా ఉంటుంది। దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది। సోదరి సోదరమణులను వీళ్ళు కలుస్తారు। ఇంకా మాతృ సౌఖ్యం చాలా బాగుంటుంది, వీరి తల్లికి అనుకూలవంతమైన కాలం, ఆరోగ్యంగా కూడా ఉంటారు। కానీ అష్టమ శని వలన, అష్టమ గురుడు వలన, అర్ధాష్టమ గురుడు వలన వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు। కానీ మాతృ సంబంధించిన విషయంలో ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే అర్ధాష్టమ శని దోషం వలన। పైగా 4th హౌస్ భావం చాలా బాగుంది, ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు। సౌఖ్యం ఉంటుంది, విద్యార్థులకు విద్య వస్తుంది, అన్నీ బాగున్నాయి। కానీ లేట్ అవుతూ ఉంటుంది, ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు, లేటు కొంచెం ఆలస్యం అవడానికి అవకాశం ఉంది తప్ప విద్యార్థులు ఎటువంటి భయపడవలసిన పని లేదు, విద్యలో రాణిస్తారు ఖచ్చితంగా। కానీ కొంచెం కష్టపడి చదవాలండి, వీరు కష్టపడి చదివితే ఎక్కువ ఉన్నతమైన విద్య అభ్యసించడానికి అవకాశం ఉంది। అలాగే తల్లి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త చేస్తే బాగుంటుంది। ఇంకా పిల్లల విషయంలో అద్భుతంగా ఉంటుందండి ఈ రాశిలో సంతానం లేని వాళ్ళకి। ఫిబ్రవరి 13 తర్వాత, ఈ నెల 13వ తారీఖు తర్వాత పంచమ స్థానంలో రవి ఉండడం వలన పుత్ర సంతాన యోగం అవడానికి అవకాశం ఉంది। సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది, అద్భుతంగా ఈ పుత్రులు చాలా బాగుంటారు। ఈ రాశి వాళ్ళకి పుత్ర సంతానం వలన, పుత్రుల వలన మంచి అవకాశం, చాలా అద్భుతంగా, చాలా వారి వల్ల చాలా మంచిగా ఉంటుంది। ఈ పుత్రుల వలన అంటే ఈ రాశిలో పుట్టినటువంటి పిల్లలు మంచి ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, బ్రహ్మాండంగా చదువుకుంటారు, వాళ్ళకి చదువు బాగా వస్తుంది। పిల్లల విషయంలో తగు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది। ఇంకా షష్ఠమ రుణస్థానం వలన వీళ్ళకి రుణం చేయడే అవకాశం తక్కువగా ఉంటుంది, రుణాల బాధ్యత తక్కువగా ఉంటుంది। కానీ వీళ్ళకి అంతర్గత శత్రువులు ఉంటారు, వీరు తరచు వీరికి దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడంతో పాటు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది। భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత లోపిస్తుంది, కొంచెం జాగ్రత్త అవసరం। పైగా ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో రాహు ఉండడం వలన ఆరోగ్య సమస్యలు కొంచెం తలెత్తే అవకాశం ఉంది, ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు వహించాలి, ఎందుకంటే వీడు తరచూ ప్రయాణాలు చేయడం వలన ఆరోగ్య విషయం అంతగా పట్టించుకోరు, కానీ ఆరోగ్యం చాలా అవసరం। ఈ రాశి వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, కానీ తగు జాగ్రత్తలు చాలా అవసరం। అలాగే ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం కానీ అంత మంచిది కాదు, అంతగా ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో ఎక్కువగా కలిసి రాదు। వ్యాపారస్తులకు కానీ, అదే క్రీడాకారులకు కానీ, లేకపోతే దూర ప్రాంత ప్రయాణాలు చేసేవాళ్ళకి కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది తప్ప బ్రహ్మాండంగా ఉంటుంది, దైవ దర్శనం కూడా బాగుంటుంది। ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ ఆ పని సక్సెస్ నెరవేరుతుంది। కానీ లేట్ అవ్వడానికి కొంచెం కార్య ఆలస్యం అంటే లేట్ అవుతుంది తప్ప ఖచ్చితంగా దూర ప్రాంత ప్రయాణాలు వెళ్తారు। హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళు కూడా బాగా కష్టపడి శ్రమించి చదవవలసి వస్తుంది, వెళ్తారు, చాలా ఆరోగ్యంగా ఉంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనం బాగుంటుంది। వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి, వీళ్ళు ఎక్కువగా భయపడాల్సిన పని లేదు, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఎక్కువ। ఇంకా ఉద్యోగస్తుల వ్యాపార విషయంలో ఎటువంటి చింత లేదండి, ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది, అనుకూలవంతమైన కాలం,
గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది, వీళ్ళకి అభివృద్ధి ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి, ఏమీ భయపడవలసిన పదే పనే లేదు. పైగా ఈ అంటే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి నూతన అవకాశాలు, నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి చాలా మంచి కాలం. కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది, కష్టపడి వాళ్ళు పనిచేయవలసి వస్తుంది. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది, కానీ వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనవలసిన పరిస్థితి. అలాగే ప్రైవేట్ రంగంలో, కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత కంప్యూటర్స్లో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్స్ రంగంలో అందరికీ కూడా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం జరగవలసి వస్తుంది. అంతా అనుకూలవంతమైన కాలం కాదు. లాభాలు కూడా రావడానికి తక్కువ. కానీ ఈ రాశి వాళ్ళు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు, కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం కాకుండా తమ ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం ధనం వ్యయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు కనకదుర్గాదేవి, సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఎందుకంటే ఆరోగ్య ప్రదాత. ఖచ్చితంగా రథసప్తమి రోజు ఎవరైతే ఈ సూర్యారాధన చేస్తారో వాళ్ళకి ఆరోగ్యం బాగుండమే కాకుండా వాళ్ళు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలగడం, మంచి సంతానం పుట్టడం, ముఖ్యంగా శత్రువులపై విజయం సాధించడం అన్నీ మీ పరం అవుతాయి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో ఆనందంగా హ్యాపీగా తమ తమ పనులను నిర్వర్తిస్తూ ఆనందంగా హ్యాపీగా గడుపుతారు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.